గద్దలకొండ గణేష్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కోలీవుడ్లో సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన హిట్ అయిన ఈ సినిమా హరిశంకర్ రీమేక్ చేశారు. ముందుగా వాల్మీకి అనే టైటిల్తో తెరకెక్కిన ఈ సినిమాపై కొన్ని కులాల మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ ఆందోళన చేయడంతో ఈ టైటిల్ని మార్చాలన్న అభ్యంతరాలు మొదలయ్యాయి. దీంతో రిలీజ్కు ముందు రోజు వాల్మీకి కాస్త గద్దలకొండ గణేష్గా మార్చింది ఈ చిత్ర యూనిట్. ఈ సినిమాలో గద్దలకొండ గణేష్గా వరుణ్ తేజ్ రఫాడించాడని చెప్పాలి. అథర్వ మురళి, పూజా హెగ్డే ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ చిత్రం తొలి రోజు 6.7 కోట్ల షేర్ను వసూలు చేయగా ఇక రెండవ రోజు కూడా ఈ చిత్రం సంచలనాలను రేపింది. రెండవ రోజు నుంచి మౌత్ టాక్ బాగా పెరగడంతో కలెక్షన్ల విషయంలో దుమ్ము లేపుతున్నాడు గద్దలకొండ గణేష్. కెరీర్లో తొలిసారి పవర్ఫుల్ రోల్ చేసిన వరుణ్ తేజ్కు బ్రహ్మానందం పడుతున్నారు ప్రేక్షకులు. ఇక రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా 11.5 కోట్ల షేర్ వసూలు చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. 25 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం వారం రోజుల్లోనే సేఫ్ జోన్కు వచ్చేలా కనిపిస్తోంది. మొత్తానికి చూడాలి వీకెండ్ అయ్యేసరికి గద్దలకొండ గణేష్ దండయాత్ర ఎలా ఉంటుందో మరి. ఇక అంతేకాకుండా తాజాగా ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ట్విట్టర్ ద్వారా వరుణ్ తేజ్ను ప్రశంసించారు. వరుణ్, నీ నటన చాలా అద్భుతంగా ఉంది. గద్దలకొండ గణేష్ పాత్రలో నువ్వు ఒదిగిపోయిన తీరు ఎంతో నచ్చింది. హరీష్ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. అన్నిటికంటే ముఖ్యంగా వెళ్ళివచ్చి గోదరమ్మ పాటకి వస్తున్న స్పందన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో పూజా హెగ్డే అద్భుతంగా చేశారు అని ఆయన పేర్కొన్నారు. ఇక గద్దలకొండ గణేష్ ప్రపంచనం 3వ రోజు ఆదివారం కావడంతో ఈ కలెక్షన్లు ఎక్కడ కూడా తగ్గకుండా ప్రపంచవ్యాప్తంగా 4.6 కోట్ల కలెక్షన్లను సాధించి దూసుకెళ్తుంది ఈ చిత్రం. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.